రూల్స్ గీల్స్ జాంతనే మనకు నీళ్లు వస్తున్నాయా లేదా ఇదే కాన్సెప్ట్తో జనం ఎడాపెడా బోర్లు వేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు. అటు విచ్చలవిడిగా బోర్లు వేసే వాళ్ళని వాల్టా చట్టం ప్రకారం అడ్డుకోవాల్సిన అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయి. వందల ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. హనుమకొండ ఏకశిలా పార్క్ కాలనీలో 1400 ఫీట్ల లోతు బోరు వేసినా చుక్క నీరు రాని పరిస్థితి. నగరంలో రోడ్లు కాంక్రీట్ పనులు ఎక్కువగా ఉండడంతో నీటి నిల్వ తగ్గిపోయింది. వర్షపు నీరు కూడా ఇంకే పరిస్థితి లేదు. దీనికి తోడు నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు చెరువులు కుంటలను కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా చెరువులు కనుమరుగయ్యాయి. ఇక వర్షపు నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. పెరుగుతున్న నీటి వినియోగానికి తగినట్లు వాటర్ సప్లై చేయడం లేదు కార్పొరేషన్ అధికారులు. దీంతో ఇంటికో బోర్ వేస్తున్నారు జనం. అటు వాటర్ వాడకం పెరగడంతో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. గిరాకీ పెరగడంతో వాళ్ళు కూడా అడ్డగోలుగా బోర్లు వేస్తున్నారు. ఇలా అందరూ విచ్చలవిడిగా బోర్లు వేయడం వల్ల పావితరాలకు నీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. డెప్త్ కు బోర్లు పోకుండా బోర్ల పర్మిషన్ తీసుకోవాలనేటువంటిది ఒక స్పష్టంగా ఉన్నది. ఒకవైపు వాల్టా చట్టం కూడా సుస్పష్టంగా మరి వాటర్ను ప్రొటెక్ట్ చేసుకొని మరి పర్యావరణాన్ని కాపాడాలి. లేని పక్షములలో భూమిలో పొరలలో ఏర్పడినటువంటి విపరీతమైనటువంటి గ్యాప్స్ వాక్యూమ్స్ ఏర్పడేసి ఆ ఒత్తిడి వల్ల భూకంపాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువని ఇష్టం వచ్చినట్లు బోర్లు వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు నగరవాసులు. ఈ చట్టం ప్రకారం ఒక బోరుకు మరో బోరుకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఈ రూల్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఒక బోర్ వేయాలంటే ముందుగా మున్సిపల్ అధికారులకు అప్లై చేసుకోవాలి. మున్సిపల్ అధికారులు అప్లికేషన్ ను భూగర్భ జల శాఖకు పంపిస్తారు. జలవనరుల శాఖ అధికారులు బోర్ వేసే స్థలాన్ని పరిశీలిస్తారు. సాధ్యాసాధ్యాలపై కార్పొరేషన్ కు నివేదిక అందిస్తారు. రూల్స్ వ్యతిరేకంగా ఉంటే బోర్ వేయనివ్వరు. కానీ ఈ ప్రాసెస్ అంతా కాగితాలకే పరిమితం అవుతోంది. గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ తాగునీటి కోసం బోరుబావులో భూగర్భ జలంపైనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా గ్రామాల్లో వ్యవసాయం కూడా దాదాపు 60% పైచిలుకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నది. మరి భూగర్భ జలాలు ఇవి ఒక ఫీటు పెరగడానికి దాదాపు 40 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ బోరు వేసినట్టయితే మరి అనతికాలంలోనే 1 సంవత్సరంలోనే 1 మీటర్ 2 మీటర్లు లోపల పోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ ఉంది. గ్రామాల్లో కూడా అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 194 గ్రామాల్లో బోర్లు వేయరాదని నిషేధం విధించారు భూగర్భ జల శాఖ అధికారులు. రూరల్లో పర్మిషన్ లేకుండా బోర్లు వేయద్దని సూచిస్తున్నారు. జిల్లాలో 194 గ్రామాల్లో అత్యధిక భూగర్భ జల వినియోగ గ్రామాలుగా గుర్తించి ఇవి జనగాం డివిజన్లో 76 గ్రామాలు, వరంగల్ డివిజన్లో 60 గ్రామాలు, మహబూబ్నగర్ డివిజన్లో 24 గ్రామాలు, నర్సంపేటలో డివిజన్లో 2 గ్రామాలు, అలాగే ములుగు డివిజన్లో 32 గ్రామాలు. మొత్తం 194 గ్రామాల్లో 100% మించి వీళ్ళు భూగర్భ జలాలు వినియోగిస్తున్నందున ఆ గ్రామాలలో మళ్ళీ సాధారణ స్థితి వరకు భూగర్భ జలాలు వచ్చేంత వరకు అలా బోర్లు వేయడం అనేది నిషేధించబడినది. విచ్చలవిడిగా వేస్తున్న బోర్లను అడ్డుకోకపోతే భవిష్యత్తులో నీటి తిప్పలు మరింత ఎక్కువ అవుతాయంటున్నారు పర్యావరణవేత్తలు.